సౌందర్యాభిలాష మనకు జన్మతో వచ్చే లక్షణం. అందంగా విభిన్నంగా ఉండే బట్టలు వేసుకొని అందరికీ ప్రదర్శించడం అంటే ఎవరికైనా లోలోపల నుంచి ఆనందం పుడుతుంది. ఈ అనుభూతికి రూపమిచ్చేది బట్టల తయారీ పరిశ్రమలు. పారిశ్రామిక విప్లవంతో మనిషికి తిండి తర్వాత రెండో ముఖ్య అవసరమైన బట్టలను ధారాళంగా ఉత్పత్తి చేయడానికి బట్టల మిల్లులు వచ్చాయి. ఇవి రాకముందు పాతకాలంలో బట్టలంటే నేత బట్టలే. ఊరంతా నేతగాడి చేతి నైపుణ్యం మీద ఆధారపడేది. కట్టిన బట్ట, విడిచిన బట్ట, ఇలా రెండు గుడ్డలతో జీవితాలు వెళ్లమార్చేసే సగటు జీవితాలే చాలామందివి. సంవత్సరానికి మహా అయితే 4-5 చీరలు పంచలు కొనుక్కునేవారు. పిల్లలకు సౌకర్యంగా ఉండే నేత బట్టలు ఒకే తాన్లో నుంచి తీసి కుట్టుకునేవారు. అప్పటి మైక్రో ఎకానమీలో ఊరందరికీ బట్టలు నేసిచ్చే నేతన్న కళకు జీవితానికి ఒక సార్థకత, గౌరవం ఉండే రోజులవి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన చేనేత పరిశ్రమకు, ముఖ్యంగా బెంగాల్లో తయారయ్యే చేనేతలకు ప్రపంచ ఖ్యాతి ఉండేది. ప్రాచీన రోమ్తో వ్యాపారం చేశాం మనం. నైపుణ్యమైతే చెప్పనే అక్కర్లేదు. ఢాకా మస్లిన్లు, బెనారసే డిజైన్లు బాగా ఎగుమతయ్యేవి. బ్రిటిష్ వాళ్ల పరిపాలనలో మన చేనేత పరిశ్రమను దారుణంగా దెబ్బకొట్టింది బ్రిటన్. చౌకగా మిల్లు వస్త్రాలు బ్రిటన్ నుంచి మనకు దిగుమతయ్యేలా చేసి మన వస్త్రాల మీద ఎక్కువ పన్నులు, మన ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టింది. మన పత్తి తీసుకుపోయి మిషన్ బట్టలు తయారు చేసి వాటిని మనకే అమ్మింది. భారతదేశపు చేనేత పరిశ్రమ కునారిల్లిపోయేలా చేసింది. బ్రిటిష్ వారి కాలంలోనే మొదలై ఆ తరువాత మన దేశంలో కూడా బట్టల మిల్లులు జోరందుకున్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పేరు తెచ్చుకుంది. అరవింద్ మిల్స్, విమల్, రేమండ్ లాంటి బ్రాండ్ నేమ్స్ మన బట్టలకు బాగా పేరు తెచ్చాయి. చౌకగా దొరికే శ్రామికులు, ప్రభుత్వ ప్రోత్సాహం, నల్లరేగడి నేలల్లో పండే నాణ్యమైన పత్తి, ఇవన్నీ మన బట్టలకు ఎగుమతి నాణ్యతను అందించాయి. మరోపక్క మన చేనేత పరిశ్రమ పడుతూ లేస్తూ నిలదొక్కుంటోంది. చేనేతలు తయారు కావటానికి నేతన్నకు బోలెడంత చెమట కారుతుంది, సమయం పట్టేస్తుంది. అందువల్ల వీటి ధర సహజంగానే ఎక్కువ. యంత్రాలు భారీ ఎత్తున బట్టలు ఉత్పత్తి చేస్తూ పెరుగుతున్న జనాభా అవసరాలు ఫాస్ట్గా తీరుస్తున్న కాలంలో నెమ్మదిగా ఉత్పత్తి చేసే చేతి పరిశ్రమలు కాబట్టి చేనేతలకు ప్రభుత్వ ప్రోత్సాహం పెద్దగా లేదు. పైగా జాతి గర్వించే డిజైన్లు, నేతలో అందం, హుందాతనం, కట్టుకుంటే సౌకర్యం ఉండే ఈ చేనేతల మీద కూడా మోదీ ప్రభుత్వం 5% జీఎస్టీ వేసింది. అయితే చేనేతను బతికిస్తున్నది ఎగువ మధ్యతరగతి సంపన్న వర్గాలే. ఆ ధరను అందుకోగలిగి ఆ బట్టల సౌకర్యాన్ని అనుభవించగలిగేది వాళ్లే. సామాన్యులకు చవగ్గా దొరికేవి పాలియెస్టర్ బట్టలే. ఇదంతా ఒక ఎత్తు. 21వ శతాబ్దపు దుస్తుల తయారీలో ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. ఫాస్ట్ ఫ్యాషన్ అని పిలిచే బట్టల వ్యాపారం మనిషికి రకరకాల బట్టలు ధరించాలనే కోరికకు పగ్గాలు తెంచేసింది. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ సూత్రం ఒకటే, కొత్త డిజైన్లతో అతి చవగ్గా విపరీతంగా బట్టలు తయారు చేసి ప్రజల మీద వదలటం. ఖరీదైన బ్రాండెడ్ బట్టలను అనుకరించే ఈ డిజైన్లు అవి వేసుకున్న వాళ్లకు అసలైన బ్రాండెడ్ బట్టలు వేసుకున్న సంతృప్తిని కలిగించవచ్చు. నాణ్యత మన్నికాలేని చవక బట్టలు 3-4 సార్లు వాడిపారేయడం ఫాస్ట్ ఫ్యాషన్. ఎందుకంటే ఇంతలోనే కొత్త డిజైన్లు మార్కెట్లోకి వచ్చేస్తాయి, పాత డిజైన్ ఇక వద్దు. ఇది ఆలోచన. కారు చౌకగా బట్టలు దొరకడంతో పాతవి పారేసి కొత్తది కొనుక్కొని వేసుకుని మురిసిపోయి ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టేస్తే అక్కడికి జీవితంలో ఆ క్షణానికి సార్థకత వచ్చేసినట్టే. ఇలాంటి క్షణాలు ఎక్కువైపోతున్న కొద్దీ మనం భూమికి ఎంత భారాన్ని పెంచుతున్నామో ఎవరూ ఆలోచించడం లేదు. ఫాస్ట్ ఫ్యాషన్ రంగంలో పర్యావరణాన్ని ఫాస్ట్గా ధ్వంసం చేస్తూ పోతున్న సంస్థలు జారా, హెచ్ఎండ్ఎం, ఫరెవర్ 21 మొదలైనవి. జారా సంవత్సరానికి 24 వెరైటీల దుస్తుల కలెక్షన్లు తెస్తే, హెచ్ఎండ్ఎం ఏడాదికి 12 నుండి 16 రకాల కలెక్షన్లు తెస్తోంది. డిజైన్ తయారీ నుంచి మొదలై బట్ట షోరూమ్కి చేరుకోవడానికి 30 రోజులు మాత్రమే పడుతుంది. జారా కంపెనీకి బ్రిటన్ కంపెనీ జోహో దీనిని మించి 2 వారాల్లో కొత్త డిజైన్ తయారు చేసి మార్కెట్లో పెడుతోంది. ఈ కంపెనీలకు ప్రపంచమంతటా షోరూంలున్నాయి. వీటిని ప్రమోట్ చేయడం కోసం ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ దుస్తులు వేసుకుని చూపిస్తూ బాగానే సంపాదిస్తూ ఉంటారు. ఇన్స్టాలో ఈ విధంగా వేసుకునే ప్రమోషన్ల వల్ల ఈ కంపెనీలకు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు కూడా తక్కువే. టీనేజ్ నుండి 30 ఏళ్ల వరకు ఉన్న జనాభాను లక్ష్యంగా చేసుకున్న కంపెనీలు ఇవి. అందమైన అమ్మాయిలు ఈ దుస్తుల్లో కనబడుతూ ఉంటే అలాంటివే కావాలని ఆన్లైన్ ఆర్డర్లు పెడుతూ ఉంటారు ఈ వయసు పిల్లలు. అదే వయసు పిల్లలు మరికొంతమంది ఈ కంపెనీల్లో బట్టల తయారీలో పనిచేస్తూ ఆరోగ్యాలు చెడి రోగాల పాలవుతూ ఉంటారు. ఎంతోమందికి
అల్ట్రా ఫ్యాషనబుల్గా ఉంటూ రోజుకో డ్రెస్ వేసుకుంటున్నామనే సంతృప్తి కలిగించడం కోసం అతి కొద్ది మంది వ్యాపారులు కుబేరులు కావడం కోసం లక్షల కొద్ది శ్రామికులు సరైన దినసరి వేతనాలు సురక్షిత వాతావరణం లేని చోట పనిచేస్తూ దోపిడీకి గురయ్యే చోటు ఫాస్ట్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ. 2000 సంవత్సరంతో పోలిస్తే 2014 నాటికి ప్రపంచమంతటా బట్టలు కొనడం 60% పెరిగిందట. 85% బట్టలన్నీ చెత్త కుప్పల్లోకి చేరుకుంటున్నాయి. ఇక ఫ్యాషన్ డిజైన్లు ఎంత తొందరగా కొత్తవి వస్తున్నాయంటే యూరప్లో 2000 సంవత్సరానికి 2 కొత్త డిజైన్ కలెక్షన్లు వస్తే 2011 నాటికి 5 కొత్త కలెక్షన్లు తెస్తున్నారు. వీటి రవాణాకు మళ్లీ ప్లాస్టిక్. వీటిని ప్లాస్టిక్ హ్యాంగర్లతో వేలాడదీసి షాపుల్లో పెడతారు. ఫ్యాషన్ పరిశ్రమ నుంచి వచ్చే ప్లాస్టిక్ స్ట్రాలు అని ఈ హ్యాంగర్లని పిలుస్తారు పర్యావరణవేత్తలు. ఇవన్నీ చివరకు చెత్త పోగుల పాలు. ఇవన్నీ ఎక్కువగా యాక్రిలిక్ నైలాన్ పాలియెస్టర్ బట్టలే. వీటిని తయారు చేసే క్రమంలో ఇవి నూలు వస్త్రాల కంటే 2-3 రెట్లు ఎక్కువ కార్బన్ను విడుదల చేస్తాయి. వీటిని కట్టుకోవడంలో సౌకర్యం లేదు. ఉతికితే వాటిలో ఉండే మైక్రోఫైబర్లు నీటిలో కలిసి కాలుష్యాన్ని పెంచుతాయి. వీటిని ఉతకడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 500,000 టన్నుల మైక్రోఫైబర్ సముద్రంలోకి చేరిపోతోంది. ఈ మైక్రోఫైబర్ 50 బిలియన్ ప్లాస్టిక్ సీసాల వ్యర్థానికి సమానం. సముద్రంలో కలిసిపోతున్న మైక్రో ప్లాస్టిక్ల్లో 35% పాలియెస్టర్ బట్టలు ఉతకటం వల్లనేనని 2017లోనే వచ్చిన ఒక రిపోర్ట్ చెప్తోంది. మనం విడుదల చేస్తున్న కార్బన్ ముద్రలో 10% వాటా ఫ్యాషన్ పరిశ్రమదే. ప్రపంచమంతటా తిరిగేస్తున్న విమానాలు నౌకలు మొత్తం కలిసి విడుదల చేస్తున్న కార్బన్ కంటే ఇది ఎక్కువ శాతం. ఇంధనం ఖర్చు ఈ పరిశ్రమకు ఎక్కువ. ఇంకా వ్యవసాయం తర్వాత ఎక్కువ నీరు వాడేది ఫ్యాషన్ పరిశ్రమకే. ఒక జీన్స్ ప్యాంట్ తయారీకి 7000 లీటర్ల నీరు, ఒక టీషర్ట్ తయారీకి 2700 లీటర్ల నీరు అవసరమవుతుంది. సగటున ఒక మనిషి 5-6 సంవత్సరాల పాటు తాగే నీటిని ఒక జీన్ ప్యాంట్ తాగి తయారవుతోంది. ఒక పాలియెస్టరే కాదు, మిల్లుల్లో బట్టల ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతున్న కొద్దీ పత్తి పంటల డిమాండ్ పెరుగుతుంది. పత్తి పంటకు తెగుళ్లు రావటం ఎక్కువ, పురుగు మందుల వాడకం ఎక్కువ, పత్తి పండే నేలలు తొందరగా సారాన్ని కోల్పోతాయి. పత్తి పంటకు నీరు కూడా బాగా అవసరం. ఉజ్బెకిస్తాన్లోని ఆరల్సీ ప్రపంచంలోనే 4 పెద్ద సరస్సుల్లో ఒకటి. 50 ఏళ్లుగా అక్కడ అడ్డు అదుపు లేకుండా పత్తిని పండిస్తూ పోయారు. ఆరల్సీ అంతరించిపోయి ఇప్పుడు అక్కడ మడుగులు మిగిలాయి. బంగ్లాదేశ్లో బట్టల పరిశ్రమలతో మెరిసిపోతున్న ఢాకాలు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బట్టలకు రంగులు వేయటం నేలకు నీటికి మనుషులకు హానికరమైన పని. కెమికల్ రంగుల వ్యర్థాలు దగ్గర్లో ఏది ఉంటే ఆ నదిలో సరస్సులో సముద్రంలో కలిపేస్తారు. ప్రపంచంలోని నీటి కాలుష్యానికి ముఖ్య కారణం ఈ బట్టలకు రంగులద్దే పరిశ్రమ. నీటిలో ఈ రంగులు కలవటం వల్ల 72 రకాల ప్రమాదకరమైన రసాయనాలు విడుదలవుతాయి. వీటిలో సగం వరకు నీటి నుంచి విడదీయలేనివి. ఇలా పారిశ్రామిక నీటి కాలుష్యంలో ఫ్యాషన్ పరిశ్రమ వాటా 20%. ఇంకా మనకు కనబడని భయంకరమైన శ్రమదోపిడి ఉంటుంది బట్టల పరిశ్రమలో. 14 నుంచి 16 గంటలు రోజుకు పనిచేయిస్తూ సెలవులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంటుంది. చైనా, బంగ్లాదేశ్, ఇండియా లాంటి దేశాల్లో రోజుకు 18 గంటలు కూడా పని ఉంటుంది. సీజన్ బట్టి, బట్టల డిమాండ్ బట్టి ఎక్కువ వేళ్ళలో గాలాడని గదుల్లో రసాయనాల మధ్య చేసే పని ఆ శ్రామికుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రాణాంతకమవుతుంది. జీతాలు అంతంత మాత్రం. నీటి అవసరం లేకుండా తక్కువ విద్యుత్ శక్తితో బట్టలకు రంగులద్దే విధానం, పత్తికి ప్రత్యామ్నాయంగా జనపనార, వెదురు, యూకలిప్టస్ నుండి తీసిన పదార్థాలతో బట్టలు నేయటం వంటి విధానాలు కనిపెట్టారు. కానీ అవి కొంచెం ఖరీదైన ప్రత్యామ్నాయాలు కావడంతో కార్పొరేట్లు వీటిని వాడటానికి ముందుకు రావటం లేదు. మనం అతిగా కొనుక్కుని వాడి పారేస్తున్న బట్టలే మనకు ప్రాణాంతకమవుతున్నాయి. కాలుష్యమంతా గాలిలో, నీటిలో, మన్నులో కలిసిపోయి క్యాన్సర్, నరాల వ్యాధులు ఇంకా అనేక రోగాలను పెంచుతున్నాయి. అడ్డు అదుపు లేని ఉత్పాదన ఏదైనా సరే మనిషి ఆరోగ్యం మీద దెబ్బతీసేదే. ఇప్పుడున్న బట్టల పరిశ్రమ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయాలు ఏవి వెతికినా అవి రాబోయే రోజుల్లో కొత్త సమస్యలు ఏమి సృష్టిస్తాయో తెలియదు. ప్రభుత్వాలు కూడా ఫాస్ట్ ఫ్యాషన్ ఉత్పత్తిదారులకు అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల రకరకాల బట్టలు ధరించాలనే కోరిక తీరడం కోసం వ్యక్తిగత స్థాయిలో బట్టలను అద్దెకు తీసుకోవడం, ఒకరి ఒకరు మార్చుకోవడం, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనుక్కోవడం ఇవే పౌరులుగా మనం చేయగలిగిన పనులు. వినియోగదారులుగా బట్టల ఉత్పాదన తగ్గించే మార్గం గురించి మనందరం, ముఖ్యంగా మధ్యతరగతి వారు ఆలోచించాలి. డబ్బున్న దేశాల్లో జనం వాళ్ళు కొంటున్న బట్టల్లో సగం వరకు అసలే వాడరు, వేసుకోరు.
ఎందరో పేదల కష్టాన్ని దోచేది, పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నది అయినా ఫ్యాషన్ పరిశ్రమ నుంచి అసలు వాడని బట్టలను కొనడం కంటే నేరం ఇంకేంటి? ఫాస్ట్ ఫ్యాషన్ పరిశ్రమ నుంచి కారు చౌకగా దొరికే బట్ట ఎంతోమంది శ్రమను దోస్తుంది. ఎన్నో రసాయనిక వ్యర్థాలను వాతావరణంలోకి చాలా ఫాస్ట్గా వదులుతుంది. అందరి ఆరోగ్యాలను దెబ్బతీసి యజమానుల ధనాగారాలను నింపుతుంది. అన్నింటికంటే ఉత్తమమైన మార్గం మన బట్ట కొనే ముందర కాస్త ఆగి ఆలోచించి మరీ బ్యాగ్లో నుంచే డబ్బులు తీయటం. నిజమే, వార్డ్రోబ్లో ఎన్ని బట్టలున్నా ఏదైనా ఫంక్షన్ వస్తే ఏది కట్టుకోవాలో తోచదు. అన్నీ కట్టేసినవి కదా, కొత్తది కావాలనిపిస్తుంది. డబ్బు చేతిలో కాస్త ఎక్కువ కనిపించినా మనసు అలాగే పనిచేస్తుంది. పైగా ఆన్లైన్ వ్యాపార సంస్థలు బట్టలు కూడా వాయిదా పద్ధతుల మీద ఇస్తున్నాయి. ఇన్ని వ్యామోహాల మధ్య మనసు అదుపులో ఉండాలంటే ఒకటే ఆలోచన పనిచేయాలి. బట్టల ఫ్యాషన్ పరిశ్రమను ఎంత తక్కువగా పోషించినా అది ఎక్కువే, భూమికి భారమే.